హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 10:30 అవుతుందండి. ఇంకా చూడండి, నేను ఇవాళ వంట చేస్తున్నాను. మేడం వంద వైట్ రైసును ఇండియా మన ఇండియా స్టైల్లో వంకాయ వంకాయ కదండి, బంగాళదుంప కూరను వంద బంగాళదుంప. ఇప్పుడు మీకు రైసు బంగాళదుంప కూర చూపిస్తాను. ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇక్కడ అరబీలో ఫేషియల్ అంటారండి. ఫేషియల్ నేను అరబీ స్టైల్లో కర్రీ ఫ్రై అన్నమాట, కర్రీ లాంటి ఫ్రై వాటర్ తక్కువగా పడే ఇదిగా చూడండి. చూడండి ఎలా బ్రౌన్ అవ్వడం చేయాలి, కొంచెం లైట్గా సరే. కర్రీలో చేసుకుంటే తీసుకోవాలి. ఇక్కడ కూడా చాలా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ వేసి తగ్గుకొని ఏమి మంచి మంచి కంటెంట్, మంచి 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 కామెడీ, మంచి మంచి మాట అన్నీ ఏ ఛానల్లోనూ కూడా ఉండవు, ఈ ఛానల్లో అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, టమాటా ఒకేతో పట్టుకోవడం వల్ల ఫోన్ చాలా ఇబ్బంది అవుతుంది. నేనే పట్టుకుంటే నేనే తీసుకుంటే నేనే ఉంటుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది మనకి ఫోన్ పెట్టుకోవడం వల్ల మనము రబ్బులో చేల్చలు అంటారు మన దగ్గర. నేను బంగారు దీన్ని కొంచెం అక్కడ మగ్నిస్తే అలా మొక్కలు చేసుకున్న తర్వాత పదిన్నర అయిందండి. ఇక్కడ 10:30 అంటే పాటు తప్పకుండా అయితే ఉంటారు. ఇప్పుడు వంట చేయమన్నారండి. ఎందుకు చేయమన్నారంటే మా నాన్న వాళ్ళు చేతి రోజు చేసేవాడు కాదు ఉంటారు, ఆవిడ గారు ఇష్టపడాలి మాకు ఇలా వంట చేయడం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉడికిన ధనియాలు చూసి మసాలా వేసేస్తుంది, కొంచెం వేసుకుంటూ ఇప్పుడు మసాలా వేసేస్తుంది. పసుపు, ఇది శనిమిరపకాయలు ఉంటాయి కదండి, అది దొంగలు, ఇది గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా సరిపడ కావాలి సాల్ట్, ఇవన్నీ వేసుకుని కలిపి ఇక్కడ అరబీలో బంగాళదుంప కూర ఉండేటప్పుడు పెన్సిల్ 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 అంటారండి. పెన్సిల్ అంటే కొంచెం కారంగా ఉంటుందని పెన్సిల్ ఉండు అంటారు. దాని అర్థం ఏంటంటే ఎండుమిరపకాయలు ఇది పొడి మేసం కదండి, బంగాళదుంప ఉండేది దాన్ని పెన్సిల్ అంటారనమాట. అది వేస్తే ఇంకా కారంగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఎదురు చేస్తున్నాడు, ఇప్పుడు తింటాక ఎదురు చేస్తారండి. అక్కడ తింటాక నంబర్తున్నాడు కదా, అక్కడ ఎండుకాయలు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని అక్కడ మాదినండి. ఎందుకంటే బంగాళదుంపలో క్యారెట్ ఉడకాలి కదండి మరి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. టేరే టేరే టే అబీబీ అబిప్తి, ఇదిగోండి భోజనం వచ్చేసి మనకైతే 3:30 అయింది టైము, మధ్యాహ్నము ఎడార్లో కాబట్టి ఎడార్లోకి తీసుకొచ్చాను కదా మేడంగర్లని. ఇదిగోండి కూరలు అయితే తినేస్తున్నాం, చాలా వేడుకుంది. మనము లేడీస్ ఇంకా తీసుకొచ్చింది, మనల్ని అయితే రానివ్వరు లోపలికి. వాళ్ళ కైమాలు వేరేగా ఉంటాయన్నమాట. మా బాబా గారు వాళ్ళ పిల్లలు అయితే మగోళ్ళు వెళ్ళిపోరు మరి, ఏమైంది అంటుగానే ఆడవాళ్ళు అయితే ఉన్నారు మా మేడం గారిలో, వాళ్ళ సిస్టర్లతో కలిపి మరి ఎడార్లోకి అయితే వచ్చారు. అందుకనేసి మనకైతే భోజనం అయితే ఇచ్చారు, కూరలు అయితే తినేస్తున్నాం. మరి గోర ముద్ద ఏముంది ఏంటో చూసేద్దామా, రండే. ఊహూ, హై బాబా, ఎండల ముదిరిపోయినాడు బాబా. హైవా హైవా బా, సూపర్ ఉందండి నాటుకోడి బిర్యానీ.
మామూలుగా లేదు, ఒక దంపడే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఎక్కడైతే మొక్కలు ఏందో ముద్దదే కదండి, మేమైతే డైలీ తింటున్నాం, నాకు అలవాటు అయిపోయింది. రోజు మాసం కూరలు వేసుకుని తినేస్తున్నాను, చికెను మటను పీతలు రొయ్యలు మామూలుగా ఉండదు. ఒక దంపడు మరి ఎలా కనపడుతుంది ఏంటో కానీ, గోరుముద్ద చాలా అయితే ఎండ ఉంది. అబ్బా మా ఊర్లో కబడ్డీ పోటీలు ఇచ్చిన నిమ్మకాయ బద్దలా ఉందండి బాబా, మామూలుగా లేదు. కూర మనకే ఊపు ఎక్కువ, ఊపుకుంటూ వస్తానమాట మనం, ఉరిగిపోయింది. ఇదిగో చూసారా, బంగాళాఖాతంలో నీళ్ళంటే నేనేలే, అది బంగాళదుంప. బాబోయ్ చిన్న పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి. ఇదిగోండి మొత్తానికి కోడి కోడైతే వేసేశారు, చాలా బాగుంది. అబ్బా సగం కోడైతే వేసేశారు మనకి, స్పీడ్గా అయితే తినేద్దాం. చాలా వేడిగా ఉంది కారులోను, ఏసీ కట్ట వేసుకోకూడదు, చూస్తే తిడతారు. కారు కూడా స్టార్ట్ చేయకూడదు అన్నమాట. అబ్బా ఇండియన్ బాస్మతి రైస్ సూపర్ ఉందండి, చూసుకోవచ్చు. బిర్యానీ ఏ విధంగా అయితే ఉందో తింటారా బాబా, క్యారెట్ సూపర్. ఇదిగోండి మనమైతే శుభ్రంగా ఇందులోనే మళ్ళీ మనకి ప్లేట్లు కట్టే ఉండవు కదా, ఇక్కడ ఏ టైంలో ఎక్కడ ఉంటామో తెలీదు. డ్రైవర్లు ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది, శుభ్రంగా కలుపుకునే హ్యాపీగా తినే అయిపోద్ది. బయట కూర్చున్నామంటే గాలి వేస్తుందండి, ఇక అందుకనే ఇసుకొచ్చేద్ది, ఎడారు కదా ఇసుకొచ్చేద్ది, అందుకనే కారులో తింటున్నాను. ఇంకంతే, శుభ్రంగా మంచి భోజనం ఇస్తారు కానీ తినడానికి ఇక్కడ మనకి టైం ఉండదండి, ప్లేస్లు ఉండవు సరిగా. అబ్బా టేస్ట్ అయితే చేసేద్దాం గోరుముద్దనే ఏ విధంగా ఉందో. హబీబీ హబీబ్తే శుభ్రంగా చూసారా ఎంత బాగుందో అనుకున్నారో, మన గోరుముద్ద వచ్చేసి సూపర్ ఉంది, కానీ ఏ పొజిషన్లో ఉండి తింటున్నామో చూసారా వేడి వచ్చేస్తుంది. అయినా కూడా మనం కొడుకు కాల్చుకోకూడదు, తప్పని తీలేలే, బయటేమో గాలి వేస్తుంది, ఇసుక వచ్చేద్దండి. మెయిన్ ఏంటంటే ఎడారిలో కదా ఇసుక అనేది పడిపోద్ది, అన్నంలో పడిపోద్ది, నా కంట్లో పడిపోద్ది, నా నోట్లో పడిపోద్ది. అందుకనేసి నేనైతే కారులు తినేస్తున్నాను. కారు అయితే స్టార్ట్ చేసుకోకూడదండి, మళ్ళీ వాళ్ళు అయితే తిడతారు. మనం కారు అద్దాలు గట్ట దింపుకుంటానికి కూడా వీల్లేదు, గాలి వల్ల ఇసుక వచ్చేస్తుంది అనేసి ఇంక తినేస్తున్నాను కారులోనే. మరి ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చేద్దాం. అమృతం సూపర్ ఉందండి. చికెన్ మొక్క చూసారా ఎంత ఎలా ఉందో ఫ్రై, అబ్బబ్బా నిమ్మకాయ పద్ద అన్ని మిక్సింగే, మిక్సీలో వేసేయాలి అన్నీ. చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఇదిగోండి డ్రైవర్ కష్టాలు అయితే ఈ విధంగా ఉంటాయి, శుభ్రంగా బాగానే ఉంటుంది కానీ డ్యూటీ అలవాటు అయితే కనుక చాలా బాగుంటుంది, కానీ ఇటువంటి కష్టాలు అనేవి భరించుకోవాలి. మాకైతే బెటర్ లేదండి, బెటర్ లేనండి. మీరు కూడా అనుకుంటారు మీకేంటారు బాబు కారులో కూర్చొని అన్నాలు తింటున్నారు కారులో ఉంటున్నారు అనేసి అప్పగా అనుకుంటారు, కానీ మాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చాలా బాగుంది, రైస్ వచ్చేసి సూపర్ ఉందండి. ఇదిగోండి సలాడ్, ఇప్పుడు వేసాకాలం కదా సమ్మర్ కదా, కీర దోసకాయ క్యారెట్ మజ్జిగి అన్నీ వేసుకుని శుభ్రంగా సలాడ్ కింద చేసుకుని తింటారండి, చాలా బాగుంటుంది. బాబ్బా గుంటూరు కారం బో, ఇలా చిన్నగా ఉన్నాయి అనుకోండి మంట ఉంటుంది, చూసుకుంది. అబ్బబ్బబ్బా ఇయాల భోజనంబు అసలైన వంటకంబు, ఇయాల వారి విందు ఆహా నాకే ముందు. ఇయాల భోజనంబు అసలైన వంటకంబు, ఇయాల వారి విందు ఆహా నాకే ముందు. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. మీరు నా వీడియోలు అయితే మంచిగా కొద్ది గొప్ప కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా కామెడీ ఉంటుంది, నవ్వులు ఉంటాయి,
చాలా హ్యాపీగా అయితే ఒక 5-10 నిమిషాలు అయితే నా వీడియోలు చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు, నవ్వుకుంటారు, చాలా హ్యాపీగా అయితే ఉంటారండి. అదండి మనం డ్రైవర్ బెడ్గా ఇక్కడికి వచ్చి ఒక నలుగురికి మంచి మాట చెప్పడానికి, అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి, అదేవిధంగా ఒక నలుగురిని ఫుల్గా అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే మన ఛానల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన కోవైట్ కూడా ఛానల్ అనేది బాబ్బా మర్చిపోయినా తినారండి, తినండి, టైం టు టైం తినండి. లేట్ అయినా పర్లేదు, గ్యాస్ రావు ఏమీ రావు, కానీ శుభ్రంగా కొంచెం లైట్గా అయితే అన్నం తినండి. టైంకి అయితే మంచిగా హ్యాపీగా అయితే ఉండండి. ఉప్పు కారం తక్కువగా అయితే మసాలాలన్నీ కూడా తక్కువగా వేసుకుని అందరూ తిన్నారంటే మాత్రం చాలా హెల్దీగా ఉంటారండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మాకు ఇచ్చే రైస్లు అయితే అన్నీ కూడా సమానంగా అయితే వేస్తారు, ఏమి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, బరాబర్ అనేది సరిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు కువైట్ పరిమళ గారి గోరుముద్ద అయితే చాలా చాలా బాగుందండి. మరి నాలాంటి డ్రైవర్లకి ఇంత మంచి భోజనం ఇచ్చి, ఇంత మంచి ఫుడ్ పెట్టి, టైం టు టైము మాకు ఇంత మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా, మన వంట మనుషులకి, మన ఇళ్లలో పనిచేసే లేడీస్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కారులో ఉన్నాను కదా, అసలు చాలా వేడిగా ఉంది, బయటేమో ఇసుకడిపోతుంది, అద్దాలు దింపుతేనేమో ఇసుకడిపోతుంది, ఇలా ఉంటుందండి పరిస్థితి. శుభ్రంగా అయితే కొట్టుకోవడానికి అయితే అన్నం తిన్నాను, ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోమనుకోండి, ఎంత ఇసుకపడినా పర్లేదు, అన్నం తిన్నాను కదా అన్నంలో ఇసుకపడిపోద్ది అనేసి కొంచెం నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇదండి మొత్తానికి ఈరోజు అయితే గోరుముద్ద అయితే చాలా చాలా బాగుంది, నాటుకోడి సూపర్ ఉంది. మా పరిమళ గారు వండిన బంగాళదుంప కూర అయితే మనకైతే వేయలేదండి, చాలా బాగుందనేసి మా మేడం గారు అందరూ కూడా శుభ్రంగా తినేశారంట. అసలు ఏం మిగలేదంట, పరిమళ గారు అయితే చెప్పారు కూర ఏం మిగలేదు లేకుంటే పెడదామని చెప్పారు. శుభ్రంగా మనకైతే చికెన్ బిర్యానీ ఇచ్చారు, శుభ్రంగా హ్యాపీగా అయితే తినేసాం. ఈరోజు మంచి మాట అన్నం పరబ్రహ్మ స్వరూపం, జై జవాన్ జై కిసాన్ జై భారత్. మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎల్లా బాయ్.